నమస్కారం నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నికల ముందు ఎన్నికలు అయ్యే టైంకి ఎన్నికల తర్వాత ఈ టైంలో అంతా కూడా గొడవలు జరుగుతున్నాడానికి ముఖ్య కారణం సిఎస్ జవహర్ రెడ్డి అనే వార్తలు అయితే రావడం జరుగుతుంది ప్రధాన కారణం ఆయన అయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి బాధ్యతలు అతనికి అప్పగించడం ఏ విధంగా సమంజసమనే ప్రశ్న అయితే ప్రతావనిస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుట్టిపాటి వంశీకృష్ణ గారు ఉన్నారు ఆయన అడిగి మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సిఎస్ జవహర్ రెడ్డి గారి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి గొడవలు జరగడానికి అంత కారణం అతని అన్న ఆరోపణలు వస్తున్నప్పుడు కూడా స్టిల్ అతనికి బాధ్యతలు అప్పగించడాన్ని ఈ విధంగా చూడాలి సిఎస్ జవహర్ రెడ్డి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి దగ్గర వ్యక్తి అని అందరికీ తెలిసిన విషయమే ఎన్నికల టైంలోనే ఆయన పైన వేటు పడొద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ నుంచి వేటు పడొద్దని చెప్పి అందరూ భావించారు కానీ జరగలేదు కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల తర్వాత కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని రక్షించడానికి కానీ ఈయన కీలకంగా వ్యవహరిస్తున్నట్లుగా ప్రతి ఒక్కరూ ఆరోపిస్తున్నా కూడా ఇంకా కూడా ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందో ఈయన విషయంలో అర్థం కాని పరిస్థితి రేపు కౌంటింగ్ సమయంలో కూడా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వివిధ దాడులకు పాల్పడే అవకాశం ఉంది దానికి ఎవరైనా వెనక సపోర్ట్ చేస్తారంటే ఖచ్చితంగా జవహర్ రెడ్డి గారి పేరే ఎక్కువగా వినిపిస్తుంది ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో ఎలక్షన్ కమిషన్ ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది జవహర్ రెడ్డి గారు మనం గతంలో కూడా చూస్తే రాజకీయాలకు సంబంధం లేని పదవుల్లో ఉండి కూడా రాజకీయాలకు సంబంధించి రాజకీయ నాయకులకు ఒత్తిడి మేరకు రాజకీయ నాయకుల కోసం పనిచేస్తున్నట్లుగా గతంలో కూడా మనం చూసాం ఇప్పటికే డీజీపీని మార్చారు మార్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఎంత కంట్రోల్లోకి వచ్చిందో ఖచ్చితంగా మనం గమనించాం అటువంటి పరిస్థితుల్లో సిఎస్ జవహర్ రెడ్డిని గారిని కూడా ఖచ్చితంగా ఈరోజు మార్చవలసిన అవసరం ఉంది మనం ఎన్నికల ముందే మార్చాల్సిన అవసరం ఉన్నా కానీ మార్చని పరిస్థితుల్లో ఇప్పుడైతే మాత్రం మారిస్తేనే రేపు కౌంటింగ్ సజావుగా జరిగే అవకాశం ఉంది కాబట్టి బెటర్ మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను ఈ విషయాలని ముందస్తుగా మీరు గమనించి సిఎస్ జవహర్ రెడ్డిని గారిని మారిస్తేనే ప్రశాంతమైన వాతావరణం రాష్ట్రంలో ఉంటుంది ఎన్నికలు కానీ ఎన్నికలకు సంబంధించిన అధికారులు కానీ వీళ్ళందరూ ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుత పద్ధతుల్లో వాళ్ళు పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం అయితే ఉందని మేము ఖచ్చితంగా చెప్తున్నాం రాష్ట్రంలో వైసీపీ దాడులను కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు సిఎస్ అనే వాదన వినిపిస్తుంది ఇది నిజం అంటారా వాస్తవానికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిదే చూసుకోండి పదమూడవ తేదీ ఆల్మోస్ట్ పదమూడో తేదీ ఆయన ఈ ఘటనకి పాల్పడితే సీసీటీవీ కెమెరాల్లో కానీ వీటిలో కానీ ఇప్పుడు దాదాపు ఇరవయో తేదీకి అవి బయటకు వచ్చిన పరిస్థితి అంటే ఈ వారం రోజుల పాటు వీటన్నిటిని కప్పిపుచ్చడంలో ఆంతర్యం ఏంటి ఖచ్చితంగా ఇది ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి రాష్ట్రవ్యాప్తంగా వాళ్ళు ఇటువంటిది బయటకు వచ్చింది ఇంకా రావాల్సినవి ఎన్నో ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా వీళ్ళు చేసిన దాడులకి కారణం దాడులు చేయడం వెనక ఎవరున్నారు ఖచ్చితంగా వీటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల నియమావళి ఎలా ఉందో మనం చూసాం కానీ ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేసిన పరిస్థితి మనం గమనించాం అది పక్కన పెడితే ఇప్పుడు పిన్నెల విషయంలో కూడా సీఏ సుదాసీనంగా ప్రవర్తించడాన్ని ఈయన వల్లనే ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు అసలు ఈయన ఎంకరేజ్మెంట్ వల్ల ఈవీఎంలను పగలగొట్టే స్థితికి చేరుకున్నారనే వాదన కూడా వినిపిస్తుంది అదే ఫస్ట్ లోనే సిఎస్ గారిని మార్చుంటే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఇంకొంచెం ప్రశాంతంగా ఎన్నికలు జరిగి ఉండే అవకాశం ఉండేది సిఎస్ లాంటి వాళ్ళ అండ ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ సీఎం అయ్యి ఆయన కొంచెం ఆయన పవర్ తగ్గినప్పటికీ సీఎస్గా మన వ్యక్తే ఉన్నాడు అనే ధైర్యంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డారు మనం అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సిఎస్ జవహర్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని తప్పించాల్సిన అవసరం ఎన్నికల కమిషన్ కూడా ఉంది ఈరోజు ఇప్పటికీ కూడా టైం అయిపోలేదు రేపు నాలుగో తేదీ కౌంటింగ్ సజావుగా జరగాలంటే ఖచ్చితంగా సిఎస్ జవహర్ రెడ్డి గారిని తప్పిస్తేనే కరెక్ట్గా కౌంటింగ్ కూడా జరిగే అవకాశం కాదు వీడి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు తీసుకుంటే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా అంటే మనం గతంలో కూడా డీజీపీ విషయంలో కూడా చూసాం అప్పుడు కసిరెడ్డి ఎటువంటి పనులు చేయడము చూసాం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్కి సపోర్ట్గా పనిచేయడం వల్ల ఆయన్ని తప్పించారు ఇప్పుడు జవహర్ రెడ్డి కూడా ఏమాత్రం కసిరెడ్డికి తీసిపోడు ఖచ్చితంగా ఆయన్ని కూడా మెయిన్ విధుల నుంచి ఖచ్చితంగా పక్కకు పెట్టించి అక్కడ సమర్థవంతమైన నాయకులను పెట్టడం ద్వారా ఖచ్చితంగా స్వేచ్ఛాపూరిత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ త్వరలో ఆ నిర్ణయం కూడా త్వరగా తీసుకొని రేపు కౌంటింగ్ సమయానికి జవహర్ రెడ్డిని ఖచ్చితంగా పదవి నుంచి పక్కకు తప్పిస్తేనే ఇక్కడ స్వేచ్ఛాపూరిత వాతావరణం జరుగుద్ది రైట్ అండి సో నిజంగా మీరు అన్నట్టు ఎక్కడైనా శాంతి భద్రతలు సక్రమంగా నడవాలంటే ముఖ్య పాత్ర వహించేది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ సిఎస్ వీళ్ళంతా కూడా జాగ్రత్తగా చూస్తేనే ఇదంతా జరుగుతుంది వీళ్ళు సక్రమంగా లేరు కాబట్టి ఎన్నికల విషయంలో అప్పుడు గొడవలు జరిగాయి ఐఈవీఎంలు పాల్గొట్టడం చూసాము బాంబులు మార్చలలో బాంబులు వేయడం జరిగింది అంతేకాకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా నడవడానికి ముఖ్య కారణం కూడా సిఎస్ఏ అని కూడా తెలుస్తూ ఉంది ఇతను కనుక కొద్దిగా ఆయన పని సక్రమంగా చేసుకుంటే ఇంతటి అనర్ధానికైతే దారి తీయడానికైతే ఉండదు కదా అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది థ్యాంక్ అండి